పాలకుంటి జిల్లా ఎల్లారెడ్డిలో ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తాం, 6 గ్యారంటీలను అమలు చేస్తాం. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్. ప్రజల ఆమోదంతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తుందని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు అన్నారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తాం, 6 గ్యారంటీలను అమలు చేస్తాం. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్. ప్రజల ఆమోదంతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తుందని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు అన్నారు. ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లోనే 2 గ్యారంటీలను అమలు చేశామని, మిగతా 4 గ్యారంటీలను త్వరలోనే అమలు చేస్తామని అన్నారు. ప్రతిపక్షాలు అనవసరమైన రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు. గతంలో పనిచేసిన ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోనికి నెట్టిందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు ప్రతిపక్షాలకు లేదు అని అన్నారు. ఈ ప్రజాపాలనలో ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ప్రతి పేదవాడు కూడా ఈ ప్రజాపాలన 6 గ్యారంటీ పథకాలు ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ఈరోజు ఇస్తుందో మరి ప్రతి ఒక్క పేదవానికి అందజేయాలని చెప్పేసి మరి మేమందరం కలిసి కూడా ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమం ఎమ్మెల్యేగా మరి 6 తారీఖు వరకు ప్రజాపాలన జరుగుతూ ఉంది. మరి ఈ ప్రజాపాలనలో ఖచ్చితంగా 6 గ్యారంటీలు, 2 గ్యారంటీలు ప్రభుత్వం ఏర్పడిన 2 రోజుల్లోనే మరి మహిళలకు ఉచిత బస్సు, 6.5 కోట్లు 0 టికెట్లు కూడా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. మరి ప్రత్యేకంగా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత మరి ఏదైతే ఆరోగ్యం గురించి, హాస్పిటల్స్ గురించి వస్తారో మరి అందరికి కూడా ఇమ్మీడియట్గా రెస్పాన్స్ ఇచ్చు మరి ప్రతి పేదవానికి కూడా హాస్పిటల్స్లో ఛార్జీలు తగ్గిస్తూ మరి గవర్నమెంట్ హాస్పిటల్ నుండి కూడా నేను అందరు కూడా ఫోన్ చేసి మాట్లాడి తగ్గిస్తున్నాను. ప్రతి ఈ 6 గ్యారంటీల్లో ఈరోజు కావాల్సింది ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ప్రత్యేకంగా ఇల్లు కావాలా, ఇలా నాయుడుపేట మండలంలో నాయుడుపేట గ్రామంలో ఇల్లు కావాలా. మరి తప్పకుండా తెలంగాణ ప్రభుత్వము మరి మేము ఖచ్చితంగా ఈరోజు ఇల్లు ఇవ్వడానికే ఈ అప్లికేషన్ తీసుకుంటున్నాము. నేను మీడియా ద్వారా చెప్పాల్సింది ఏంటంటే కొందరు పనికిరాని చదువు లేని తలమాసినోళ్ళు ఈరోజు అప్లికేషన్ గురించి మాట్లాడుతూ ఉన్నారు, తప్పుడు సమాచారం ఇస్తూ ఉన్నారు. జాగ్రత్త, నేను చెప్పేది ఒకటే హెచ్చరిస్తున్నా అనుకోండి. మీరు ఏదైనా అనుకోండి, ఒక ఎమ్మెల్యేగా, ఒక ప్రజాప్రతినిధిగా, ఒక పేదవాడి గుండె నుంచి పుట్టుకొచ్చిన మదన్ మోహన్గా చెప్తా ఉన్నాను. మీరు కన్ఫ్యూజన్ చేయాల్సిన అవసరం లేదు. ఇవాళ మొన్న నేను అసెంబ్లీలో మాట్లాడినట్టు అప్పుల కుప్పగా మార్చింది టీఆర్.